అమెరికాలో ఉండే యూనివర్సిటీల్లో అన్నింట్లోనూ పాడాను, లెక్చర్ డిమాన్స్ట్రేషన్స్ ఇచ్చాను. తర్వాత వర్క్షాప్స్ కూడా, అలాగే ఇంగ్లాండ్లో కూడా ఇన్స్టాల్ చేశాను. తక్కిన ఎదుగు ఇందాక మలేషియాలో చెప్పాను, మలేషియాలో అందరూ తమిళమే ఉన్నారు, తమిళ సోదరులు అందరూ నన్ను ఆదరించారు. అలాగే అనేక దేశాలు వెళ్ళాను. తర్వాత అలాగే మారిషస్లో కూడా మన తెలుగు వాళ్ళు విశాఖపట్నం నుంచి వెళ్ళిన వాళ్ళే ఇదివరకు అలాగ మామూలు పని కోసం, ఉద్యోగాల కోసం, చిన్న ఉద్యోగాల కోసం వెళ్ళిన వాళ్ళందరూ ఇప్పుడు గొప్పవాళ్ళుగా ప్రకాశిస్తున్నారు. ఇప్పుడు ఈ ఆటా వారు నన్ను ఇలా సన్మానించినందుకు మరి మీకందరికీ నేను రుణపడి ఉన్నాను. నేను కృతజ్ఞత చెప్తున్నాను మీకందరికీ కూడా. నేను సంగీతంలో సాధన చేసింది తక్కువ, సాధన చేయవలసింది ఎక్కువ. ఎప్పుడు ఎప్పుడూ కూడా అది ఉంటుంది, ఎందుకంటే ఆకాశంలా ఉంటుంది అది సంగీతం. అందులో కొంచెం ఇలా ఒక్క విసురు నాలుగు గంతులు పైకి వేసి ఆకాశం అంతా నేను నెగ్గేశాను అని అన్నట్టుగా ఉంటుంది. అలాగే సముద్రం కూడా అంతే, మోకాళ్ళ దాకా వెళ్ళి సముద్రం అంతా చూసేసాను అన్నట్టుగా ఉంటుంది. అంత మహా గొప్పది సంగీతం అంటే. సంగీతం అంటే అది యూనివర్సల్, అది ఫలానా కర్ణాటక సంగీతం, హిందుస్థానీ సంగీతం, ఇంగ్లీష్ సంగీతం అని ఉండదు.